ఆ రోజు మే 5 2020 అది కేరళలోని కొల్లం ఆ రోజు రాత్రి సూరజ్ ఉత్ర అనే దంపతులు రాత్రి భోజనం చేసి నిద్రపోవడానికి ఫస్ట్ ఫ్లోర్ లోని బెడ్ రూమ్ కు వెళ్ళారు మరుసటి రోజు మే 6 2020వ రోజు ఎప్పుడూ లేట్ గా లేచే సూరజ్ ఆ రోజు త్వరగా లేచి బయటకు వెళ్ళాడు కానీ ఉత్ర ప్రతి రోజు లేచే టైం అయినప్పటికీ ఇంకా కిందకు రాలేదు ఉత్ర అమ్మా నాన్న ఏమైందని పైకి వెళ్ళారు ఉత్ర తన బెడ్ పై నోరు తెరిచి ఒక చేయి కిందకి వేలాడిన స్థితిలో ఎలాంటి కదలికలు లేకుండా పడి ఉంది ఉత్రకు ఏమైందని ఆదుర్దాగా చూడడానికి వెళ్తున్నారు అప్పుడే రూమ్ లోకి సూరజ్ కూడా వస్తున్నాడు అతనితో ఉత్ర వాళ్ళ అమ్మ ఏమందంటే ఏంటి నువ్వు లేచినప్పుడు ఉత్రను చూడలేదా అని అడిగింది నేను లేచినప్పుడు ఉత్ర బాగా నిద్రలో ఉంది ఎందుకు డిస్టర్బ్ చేయాలని లేపలేదని చెప్పాడు వెంటనే వాళ్ళంతా కలిసి ఉత్రను హాస్పిటల్ కు తీసుకెళ్లారు ఆమెను పరీక్షించిన డాక్టర్స్ ఉత్ర పాము కాటుతో చనిపోయిందని చెప్పారు వెంటనే సూరజ్ తన ఇంట్లోకి వెళ్లి చూశాడు అక్కడ ఒక నాగు పాము కనిపించింది ఆ పామును అంతా కలిసి చంపేశారు కానీ కొన్నాళ్ల తర్వాత ఉత్ర మరణానికి కారణం ఆమె భర్త సూరజే అని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కేరళ మాత్రమే కాకుండా ఇండియా మొత్తాన్ని ఈ కేసు అదిరిపడేలా చేసింది దానికి కారణం ఏంటంటే ఒక పామును సూరజ్ మర్డర్ వెపన్ గా వాడుకున్నాడు అతడే హంతకుడని పోలీసులు ఎలా కనిపెట్టారు అనే విషయం ఆసక్తి రేపింది పోలీసులు 3 ముఖ్యమైన అంశాలను విచారణ చేసి సూరజే నిందితుడని కనిపెట్టారు ఆ విషయాలంటో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి తెలుగు మిస్టరీ ఛానల్ కు కొత్తగా వచ్చిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సూరజ్ వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అమ్మ గృహిణి 27 ఏళ్ల సూరజ్ బ్యాంకులో కలెక్షన్ జాబ్ చేస్తున్నాడు ఉత్ర ధనవంతుల ఇంట్లో పుట్టింది వాళ్ళ నాన్న రబ్బర్ బిజినెస్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సూరజ్ ఉత్రను పెళ్లి చేసుకున్నప్పుడు 96 తులాల బంగారం కారు 4 లక్షల డబ్బు ఇచ్చారు అంతేకాకుండా ప్రతి నెల 8,000 రూపాయలు ఇచ్చేవారు వీరికి ఒక సంవత్సరం బాబు ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉత్ర పాముకాటుతో మరణించింది పాముకాటుతో మరణించడానికి ముందే ఉత్రను ఒక విషపూరిత పాము కరిచింది అంటే పాము కరవడం ఇది రెండోసారి అన్నమాట మొదటిసారి కరిచినందువల్ల 3 ప్లాస్టిక్ సర్జరీలు చేశారు 52 రోజుల పాటు ఆమె బెడ్ రెస్ట్ లోనే ఉండింది అంతలోనే నాగు పాము కరిచింది ఒకే అమ్మాయిని టార్గెట్ చేసి వేర్వేరు పాములు ఎలా కరుస్తాయని అంతా అనుకోసాగారు కొందరేమో ఉత్రకు నాగదోషం ఉందన్నారు మరికొందరు ఆమె చావులో ఏదో మర్మం ఉందని చెప్పుకోసాగారు ఉత్ర చనిపోయిన ఒక వారం తర్వాత ఆమె తండ్రి పోలీసులకు ఒక కంప్లైంట్ చేశాడు తన కూతురు మరణంలో సందేహం ఉందని చెప్పాడు తన కూతురు మరణానికి తన అల్లుడే కారణంగా అనిపిస్తోందని కంప్లైంట్ చేశాడు పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు వారి విచారణను ప్రారంభించారు ఉత్రను మొదటగా మార్చి 2వ తేదీ పాము కరిచింది ఆమె సూరజ్ ఇంట్లో ఉన్నప్పుడే అది జరిగింది ఆమెను మొదట కరిచిన రస్సెల్ వైపర్ పాము నివాస ప్రాంతాల్లో ఉండదని పోలీసులు గమనించారు అవి చాలా తక్కువగా చెట్లపైకి ఎక్కుతాయి మొదట పాము కరిచినప్పుడు అంతా ఏమనుకున్నారంటే ఇంటి బయట ఉన్న చెట్ల నుంచి కిటికీ గుండా రూమ్ లోపలికి వచ్చి ఉంటుందని అనుకున్నారు కానీ అలా జరగడానికి ఛాన్సే లేదని పోలీసులు ఆలోచించారు మరోసారి నాగుపాము ఫస్ట్ ఫ్లోర్ లోని రూమ్ కు ఎలా వచ్చిందని అంతా అనుకున్నారు ఎందుకంటే ఆ రూమ్ మొత్తం ఏసీ రూమ్ విండోను ఎప్పుడూ ఓపెన్ చేయరు అందువల్ల విండో నుంచి వచ్చే ఛాన్సే లేదని అనుకున్నారు అంత ఎత్తుకు నాగుపాము ఎక్కడం కూడా సాధ్యం కాదు ఒకవేళ కిటికీ నుంచి వచ్చినా కూడా కిటికీ పక్కనే పడుకున్న సూరజ్ను కరవకుండా అతన్ని దాటుకుంటూ వచ్చి ఉత్రను మాత్రమే కరిచిందనేది కరెక్ట్గా అనిపించలేదు ఇలా 2 సార్లు అటాక్ జరగడంపై పోలీసులకు సందేహం కలిగింది అటాప్సీ రిపోర్ట్లో ఉత్ర చేతులకు పాము కరిచిన ఆనవాళ్లు ఉన్నాయి ఒళ్ళంతా నాగుపాము విషం పాకిపోయింది అంతేకాకుండా అప్పటికే ఆమె బాడీలో మత్తుమందు కలిసినట్లు గుర్తించారు వెంటనే డాక్టర్ల టీం
ఉత్తరన్ కరిచినప్పుడు చంపిన పామును పరిశీలించారు. ఈ కేసులో అసలింతకి ఏం జరిగి ఉంటుందనే కోణంలో చాలా పరిశోధనలు చేశారు. ఒక నాగుపాము పళ్ళ మధ్య దూరం 1 నుంచి 1.7 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ఆధారంతోనే పాము సహజంగా కరవలేదని కావాలని కరిపించారని తెలియవచ్చింది. ఉత్తర శరీరంలో 2 చోట్ల పాము కరిచిన ఆనవాళ్లున్నాయి. ఈ 2 కాట్లకు మధ్య చాలా దూరం లేదు, కేవలం 2 మిల్లీమీటర్లే ఉంది. మొదటి కాటు 2వ కాటు చాలా దగ్గరగా ఉన్నాయి. ఒక కాటులో 2 పళ్ళ మధ్య దూరం 2.3 సెంటీమీటర్లు, ఇంకో గాయంలో 2 పళ్ళ మధ్య దూరం 2.8 సెంటీమీటర్ల దూరం ఉండింది. నాగుపాము సహజంగా కరిచినప్పుడు దాని పళ్ళ దూరం నార్మల్గా ఉంటుంది, అంటే 1 సెంటీమీటర్ నుంచి 1.7 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అదే ఆ పాముతలను పట్టుకుని కరిపించినప్పుడు ఆ పాముతలను ప్రెస్ చేయడం వల్ల పళ్ళ మధ్య దూరం సాగినట్లు అవుతుందని చెప్పారు. అందువల్లే ఉత్తరను కరిచినప్పుడు గ్యాప్ అధికంగా ఉందని గుర్తించారు. సహజంగా నాగుపాములు చాలా రేర్గా కరుస్తాయి. ఒకసారి కాటు వేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికే ప్రయత్నిస్తాయి. ఒకవేళ 2వసారి కూడా కరిచిందంటే ఆ పళ్ళ మధ్య గ్యాప్ సేమ్ ఉంటుంది. అంతేకాకుండా 2వ కాటు వేరే ప్రాంతంలోనే కరుస్తుంది తప్ప మొదట కరిచిన అదే ప్రాంతంలో మళ్ళీ కరవదని చెప్పారు. దీన్ని కోర్టులో నిరూపించడానికి పోలీసులు ఒక డమ్మీ బొమ్మ రియల్ నాగుపాముతో ప్రయోగం చేశారు. సహజంగా పాము కరిస్తే దాని పళ్ళ మధ్య దూరం ఎంత ఉంటుందని వీడియో రికార్డ్ చేశారు. ఒక బొమ్మను బెడ్లో పడుకోబెట్టి దాని చేతికి ఒక చికెన్ పీసును కట్టారు. ఆ తర్వాత నాగుపామును ఆ బొమ్మ మీద వదిలిపెట్టారు. అది బొమ్మను కరవకుండా కిందకు దిగి పారిపోవడానికి ప్రయత్నించింది. సహజంగా నాగుపాము దాన్ని డిస్టర్బ్ చేసేంత వరకు కరవదంట. అది కూడా కదిలే వాటినే కరుస్తుంది. మొదట దాని సౌండ్తో భయపెట్టి చివరి ప్రయత్నంలోనే కరుస్తుందని గుర్తించారు. ఆ పాము బెడ్ నుంచి కిందకు దిగి వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం ఏం చెప్పారంటే ఆ బొమ్మకు చికెన్ కట్టిన చేతిని తీసి కిందున్న నాగుపామును కావాలనే ఉద్రేకపరిచారు. దాని కోపాన్ని నిద్రలేపి కాటు వేయించడానికి ప్రయత్నించారు. మొదట అది బుసలు కొడుతూ భయపెట్టడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత మళ్ళీ డిస్టర్బ్ చేసినప్పుడే మొదటిసారి కరిచింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసింది. మళ్ళీ డిస్టర్బ్ చేసినప్పుడు 2వసారి కాటు వేసింది. చికెన్ మీద పాము కరిచిన కాటులో 2 పళ్ళ మధ్య దూరాన్ని టెస్ట్ చేశారు. ఇందులో మొదట చెప్పుకున్నట్లు 1.7 సెంటీమీటర్లు వచ్చింది. ఆ తర్వాత పాము తలను వెనక నుంచి పట్టుకుని ఒత్తుతూ చికెన్పై కావాలనే కాటు వేయించారు. దాన్ని కొలిచినప్పుడు దాని లెంత్ మొదటిసారి 2 సెంటీమీటర్లు, 2వసారి కరిచినప్పుడు 2.4 సెంటీమీటర్లు ఉంది. ఈ ప్రయోగం ద్వారా ఉత్తరను పాము సహజంగా కరవలేదని గుర్తించారు. దాన్ని కావాలనే ఉత్తరపై వేసి మర్డర్ వెపన్గా మార్చి కరిపించారని తెలియవచ్చింది. అంతేకాకుండా మొదటిసారి కరిచిన వైపర్ పాము కూడా సహజంగా కరవలేదని చెప్పారు. మార్చి 2వ తేదీ సూరజ్ ఇంట్లో ఉన్నప్పుడు పాము కరిచింది. సూరజ్ ఇల్లు తడి ప్రదేశంలో ఉంటుంది. వైపర్స్కు ఇలాంటి ప్రాంతం నచ్చదట. అలాంటి ప్రదేశంలో అది జీవించదు. వైపర్స్కు వేడి ప్రదేశం లేదా డ్రై ప్రదేశం ఉంటే బతుకుతుందంట. అలాంటప్పుడు ఈ వైపర్ను ఎవరో కావాలని తెచ్చి వదిలిపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వైపర్ కూడా చనిపోయిన జీవులను కరవదంట, మూమెంట్స్ ఉన్న వాటినే కరుస్తుందంట. దానికి కూడా ఒక ప్రయోగం చేశారు. ఒక చనిపోయిన ఎలుక, బతికున్న ఎలుకను ఒక బొమ్మ చేతికి కట్టి చెక్ చేశారు. ఆ వైపర్ ప్రాణాలతో ఉన్న ఎలుకను కాటేసిందంట. అందువల్ల నిద్రపోతున్న ఉత్తరను వైపర్ కరిచి ఉండదని, దానితో కావాలని కరిపించారని పోలీసులు చెప్పారు. ఈ వైపర్లకు పెద్ద మోతాదులో విషం ఉంటుంది. అది కరిచినప్పుడు నిద్రలో ఉన్నా కూడా నొప్పి భరించలేక లేచి ఏడుస్తారంట. అప్పుడు కూడా ఉత్తర నిద్ర లేవలేదంటే ఆమెకు మత్తు ఇచ్చి ఉంటారని పోలీసులు సందేహపడ్డారు. ఆ తర్వాత పోలీసులు సూరజ్ కార్ చెక్ చేసినప్పుడు మత్తు మందులు దొరికాయి. అతని ఫోన్ రికార్డ్స్ చెక్ చేశారు. ఇంటర్నెట్ హిస్టరీ చెక్ చేసినప్పుడు అతడు 2 పాములను కొన్నట్లు తెలిసింది. సురేష్ అనే పాములు పట్టే వ్యక్తి దగ్గర ఒక్కోదానికి 10,000 చొప్పున ఇచ్చుకున్నాడు. సురేష్ అప్రూవర్గా మారి జరిగిందంతా పోలీసులకు చెప్పాడు. నా దగ్గర సూరజ్ పాములు కొనేటప్పుడు ఇలా చేస్తాడని తెలియదని చెప్పాడు. మా ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని కొన్నాడని చెప్పాడు.
మొదట ఒక పామును ఇంటికి తెచ్చిన సూరజ్ ఒక డబ్బాలో దాచినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 27వ తేదీ మొదటిసారి ఫస్ట్ ఫ్లోర్ లో పామును వదిలాడు. కింద ఉన్న సూరజ్ తన ఫోన్ తెమ్మని ఉత్తరకు చెప్పాడు. పైకి వెళ్ళిన ఉత్తర పామును చూసి శబ్దం చేసినప్పుడు ఉత్తర వాళ్ళ అమ్మ వేగంగా ఆమె దగ్గరకు వచ్చింది. వెంటనే సూరజ్ పైకి వెళ్ళి పామును కట్టెతో పట్టుకుని మళ్ళీ డబ్బాలో వేశాడు. ఆ తర్వాత మార్చి 2వ తేదీ మత్తుమందు కలిపిన జ్యూస్ ను ఉత్తరతో తాగించాడు. ఆ తర్వాత వైపర్ తో కరిపించాడు. ఆ నొప్పి భరించలేక చాలా సేపటి తర్వాతే ఉత్తర నిద్రలేచింది. ఉత్తరను హాస్పిటల్ కు తీసుకెళ్లి అప్పుడు కాపాడారు. ఆ తర్వాత ఉత్తరను ఎలా చంపాలని సూరజ్ ప్లాన్లు వేసుకున్నాడు. ఉత్తరను చంపేసి ఆమె ఆస్తంతా తీసుకుని మరో పెళ్లి చేసుకోవాలనేది అతని మోటివ్. ఆ తర్వాత రెండోసారి ఏప్రిల్ 2020లో మొదటిసారి పాము కొన్న సురేష్ దగ్గరే రెండోసారి నాగుపామును కొన్నాడు. మరోసారి 10,000 ఇచ్చుకున్నాడు. కేవలం గాలి మాత్రమే లోపలికి పోయేలా ఒక డబ్బాలో వదిలి 13 రోజుల పాటు దానికి ఆహారం పెట్టలేదు. అప్పుడే బయట వేసినప్పుడు చాలా ఆక్రోశంగా కాటు వేస్తుందని అనుకున్నాడు. May 5, 2020 తేదీ రాత్రి 3వ సారి హత్యకు ప్లాన్ వేసుకున్నాడు. మత్తుమందు కలిసిన జ్యూస్ ఉత్తరకు ఇచ్చాడు. ఆమె మత్తులో పడుకున్నప్పుడు ఆమెపై నాగుపాము వేశాడు. కానీ పాము బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది. సూరజ్ దాని తలను పట్టుకుని నిద్రపోతున్న ఉత్తరను కరిపించాడు. ఇంకోసారి కూడా అలాగే కరిపించాడు. ఆ తర్వాత పామును కింద పడేశాడు. అది ఒక చీకటి ప్రదేశానికి వెళ్ళి దాక్కుంది. ఆ తర్వాత ఉదయం ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి నాటకమాడాడు. కోర్టులో ఈ ఆధారాలన్నీ పరిశీలించిన న్యాయస్థానం సూరజ్కు 2 జీవిత ఖైదు శిక్షలు విధించింది. ఈ విచారణ ఇండియాలోని ఇన్వెస్టిగేషన్లలో ఒక మైలురాయిగా అంతా చెప్పుకున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.